నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ప్రధాన అంశాలు ప్రభుత్వ విప్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన బెక్నూర్ మండలానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గంప గోవర్ధన్ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దళార్ల నమ్మి రైతులు మోసపోవద్దని వెల్లడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభలో జరిగిన దాడి నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన ప్రభుత్వ దృష్టి బొమ్మ దగ్గం చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలకు ఫలితం దక్కుతుందన్నారు ప్రతి కార్యకర్తకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని పేర్కొన్నారు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ విప్ నివాసంలో బిక్నూర్ మండల కేంద్రానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు మండల కేంద్రానికి చెందిన చేపూరి శంకర్ డప్పు దశరథ్ ఉప్పల నాగరాజు తాటికొండ చిన్నరాజ్యం చేపూరి చంద్రం తదితరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిక్నూర్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బిక్నూర్ గ్రామానికి మండల కేంద్రానికి చెందినటువంటి మూడో వార్డు సభ్యులు పెద్దలు ఎంపీటీసీ సభ్యులు బాబుగారి ఉప్పల బాబుగారి ఆధ్వర్యంలో దశరథ్ నాయకత్వంలో 30 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొట్లాడి అందరం సాధించామో సాధించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇటు రైతులకు పేదలకు అందర్ని ఆదుకొని తెచ్చిన తెలంగాణకు ఒక గుర్తింపు తీసుకురావాలి బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవాలని అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు దేశంలోనే 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైన బుడిబుడి అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో భారతదేశం కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి సాక్షాత్తు మన రాష్ట్రం వైపు చూసే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఒక్కొక్క అడుగేసి ముందుకు పోతా ఉన్నాం వచ్చే రోజుల్లో ఇప్పుడే సోదరులు మొత్తం దళిత సోదరులు కలిశారు వచ్చే రోజుల్లో మన కాన్స్టెన్సీలో కూడా దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన మిత్రులందరికీ ఇంటింటికి అది అందించే కార్యక్రమం చేస్తాం ఏదైతే ఇలా హుజూరాబాద్ మరియు మన జిల్లాలో ఉన్నటువంటి జూకల్ ఎస్సీ కాన్స్టెన్సీ రిజర్వ్ కాన్స్టెన్సీ అయినటువంటి జూకల్లో నిజాంసాగర్ మండలం ఒకటి పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటాం ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకోవడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఇట్లా నల్గొండ జిల్లాలో 4 నియోజకవర్గాలు ప్లస్ హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంలో సుమారు 2,200 కోట్లు ఖర్చు పెట్టి ఇలా దళిత బంధ కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది దాని నుంచి వచ్చినటువంటి అనుభవాలను ఇంకా ఏమేం చేయాలి ఇంకా ఏం చేస్తే వాళ్ళు దళితులు అడుగుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దళిత బంధు స్కీమ్ను
ఒకటి బందిగా అమలు చేయాలనే కొన్ని నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి పోతా ఉన్నారు ఆయన ఏదైనా ఎత్తుకున్నాడంటే గౌరవ ముఖ్యమంత్రి చేసేదాకా వెనుదిరగనటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు వచ్చే రోజుల్లో ఈ దళిత బంధు కార్యక్రమంతో పాటు బీసీలు గాని మైనారిటీలు గాని ఎస్టీలు గాని ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అందరికీ కార్యక్రమం ఈ దళిత బంధు లాంటి కార్యక్రమం అందించి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నారు ఆ సంపదను పేదలకు పంచాలనే ఒక ఏకైక ధైర్యంతోనే ఇలా దళిత బంధు ప్రారంభించడం జరిగింది అందరికీ న్యాయం చేసి ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని ముందుకు సాగుతా ఉన్నాం మా మిత్రులందరూ ఇలా దశరథ్ గారి నాయకత్వంలో సోదరులందరూ బిక్నూరు దళిత సోదరులందరూ కలిసినందుకు నేను మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తాను ఇందులో ఎవరైతే రాజకీయంగా ఎదగాలని చూస్తారో వాళ్ళకు కూడా రాజకీయ పదవుల్లో కూడా న్యాయం చేసి మాతో పాటు కలుపుకపోయి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాను ఈరోజు కలిసిన మిత్రులందరికీ అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు ఉప బాబు గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు దశరథ్ గారికి ఎంపీపీ గాల్రెడ్డి గారికి జెడ్పీటీసీ పద్మ నాగభూషణం గౌడ్ గారికి అన్న సీనియర్ నాయకులు ఎంపీటీసీ రామలన్న మిస్సెస్ రామలన్న గారికి అదేవిధంగా ప్రభాకర్ అన్న గారికి సువర్ణ ప్రభాకర్ గారికి ఈ సర్పంచ్ తునికి వేణు గారికి సింగిల్ విండో చైర్మన్ పెద్దలు భూమయ్య గారికి అదేవిధంగా ఇంకా మిగతా పెద్దలు చాలామంది ఉన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్ గారికి పార్టీ ప్రెసిడెంట్ అంబాల మల్లేశం గారికి అదేవిధంగా మహేందర్ మన సిద్ధరామేశ్వరం టెంపుల్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి గారికి బషి ఇలాంటి ఉద్యమకారులు వసయ్య గారికి అదేవిధంగా సత్యయ్య గారికి ఉపాధ్యక్షులు మండల ఆర్ శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో నుండి పార్టీని ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను కొనుగోలు చేస్తుందన్నారు రైతులు దళారులను నమ్మి మోసపోద్దని సూచించారు వర్ణి మండలం జాకోర మరియు చెందూర్ మండలం చెందూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు వానకాలం పంటను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకూడదని ఏ గ్రేడ్ ధాన్యానికి 1960 కామన్ గ్రేడ్ 1940 రూపాయలకు కొనుగోలు చేస్తుందన్నారు రైతులు శుభ్రం చేసి తాలు పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు అనంతరం చెందూర్ సర్పంచ్ సాయిరెడ్డి కుమారుడు బస్వంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాలు చిన్నారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చెందూర్ సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి జాకూర సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి బర్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కవిత అంబర్ సింగ్ చెందూర్ సర్పంచ్ సాయిరెడ్డి కార్యక్రమం ఎంపీటీసీ శ్యామరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు కుటుంబానికి ఆదుకోవాలా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు వారి కుటుంబానికి వారం రోజులని 5 లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి ఆదుకునే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు ఈ రైతు బీమా కూడా మరి ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి ఫాస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఎన్నో ఉన్నాయి కదా మరి అక్కడ ప్రభుత్వాలు మరి రైతులకు ఎవరైనా చనిపోతే ఎవరైనా ప్రభుత్వాలు అక్కడ రైతు బీమా కింద రైతు ఇన్సూరెన్స్ ఎవరైనా ఇస్తున్నారా ఎవరు ఇస్తున్నారు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే అది తెలంగాణ రాష్ట్రంలోనే ఇది రైతు బీమా అనేది ఉన్నది కాబట్టి ఈరోజు మీ అందరూ మనం అదృష్టంగా ఇవన్నీ పథకాలు రైతులకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మనం పండించిన ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఈరోజు మన కోవిడ్ టైం మన కోవిడ్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాల నుంచి ఈరోజు ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న రైతులు పండించిన పంట వారు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో వారు పండించిన ప్రతి గింజని 2 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొంటున్నారు ఇప్పుడు కూడా మొన్న
రైతు పండించిన పంట ప్రతి గింజని ప్రభుత్వమే కొంటది అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అందుకే మనం ఈ కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో అనేక విధాలుగా ఈరోజు మన రైతులను ఆదుకుంటున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు ఎన్నో కష్టాలు మన తెలంగాణ రాష్ట్రం ఉండే పవర్ లేక కరెంటు లేక కరెంటు కోతలు ఎన్నో ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు కోత అనేది లేకుండా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో అంటే తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేస్తున్నాను. హుజూరాబాద్ ఎన్నికల వేదికగా నిరంకుశ నియంతృత్వ పాలనకి ప్రజలే గోరి కడతారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభలో దాడి చేయడం ఏమైనా చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసామ్యబద్ధంగా బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి అక్రమ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభలో బీజేపీ నాయకులపై తెరాస నాయకుల దాడిని నిరసిస్తూ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ, నిన్న హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభలో బీజేపీ నాయకులపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటమి భయంతో బీజేపీ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఆనాటి ఉద్యమ త్యాగాలను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులతో జట్టు కట్టిన నీచ నియంతృత్వ అవినీతి నిరంకుశ పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీఎం రాష్ట్ర కేంద్ర పథకాల ప్రచార కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లాల రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వేణు, ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రాజేష్, కోత్మీర్కార్ రామకృష్ణ, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం టీఆర్ఎస్ మండల అధ్యక్షతను నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంగమేశ్వర్ మాట్లాడుతూ, నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే సభకు ప్రతి గ్రామం నుంచి 50 మంది కార్యకర్తలు రావాలని సూచించారు. సభలో పాల్గొనే కార్యకర్తలు తమ ఫోన్ నెంబర్లు నమోదు చేసుకోవాలని కోరారు. తెరాస పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దిగంబరరావు, అశోక్ పటేల్, మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. అందరికి నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దావకాన్ అంటేనే బుగులైతుంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ని అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడ ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకు ఏమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ మాత్రమే సంప్రదించండి.
కామారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి మరియు ఏకైక అనుభవజ్ఞులైన మహిళా చర్మ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వైద్య సేవలు శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కొత్త బస్ స్టాండ్ పక్కన ఆర్కేఆర్ లాడ్జ్ రోడ్ ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా కామారెడ్డి డాక్టర్ జి మోహన ఎంబీబీఎస్ ఎండి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన వైద్యుల నుంచే అత్యాధునిక వైద్య సేవలు మీకు అందించడం జరుగుతుంది. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓ బంధం ఓ ఆశ ఓ స్పర్శ ఎదురు చూస్తోంది నమ్మకమైన భరోసా కోసం. ఈజీ ఈఎన్ఎంజీ ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం రోడ్ కామారెడ్డి. ఫోన్ 08468295555. నక్షత్ర హాస్పిటల్ ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్ పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్ అశోక్ నగర్ కామారెడ్డి. మా హాస్పిటల్ యందు వైద్య సేవలు జనరల్ ఫిజిషియన్ న్యూరో సైక్యాట్రిక్ మరియు నెఫ్రాలజీ సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో డాక్టర్ అభిమన్యు రెడ్డి ఎంబీబీఎస్ ఎండి ప్రతి గురువారం, డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ ఎంబీబీఎస్ ఎండి డిఎం నిమ్స్. నక్షత్ర హాస్పిటల్ ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్ పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్ అశోక్ నగర్ కామారెడ్డి. బంగ్లాదేశ్లో ఇస్కాన్ మందిరాలు మరియు హిందువులపై జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేస్తూ కామారెడ్డి హరికృష్ణ సత్సంగ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ శాంతికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ మందిరాలు మరియు హిందువులపై జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేస్తూ కామారెడ్డి హరికృష్ణ సత్సంగ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సిర్సిల్లా రోడ్లోని శ్రీకృష్ణ గీతా భవన్లో భగవద్గీతపై వ్యక్తిత్వ వికాస తరగతులు, భజన, హారతి మరియు ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మా యొక్క అనుమతులకు ఆహ్వానం. ప్రతి శుక్రవారం స్థానిక సిరిసిల్ల రోడ్లో గల శ్రీకృష్ణ గీతాభవన్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా ఉన్నటువంటి గీతాభవనంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు భగవద్గీతపై విశేష శిక్షణ కార్యక్రమము, వ్యక్తిత్వ వికాస తరగతులు, తదనంతరం భజన కీర్తన హారతి ప్రసాదాన్న వితరణ కార్యక్రమం ఉంటుంది. ఇస్కాన్ నిజామాబాద్ వారి తరఫున ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాము. ఈరోజు ఇలా కొవ్వొత్తుగా ప్రదర్శన చేయడానికి గల కారణము మనకందరికీ తెలుసు. ఇటీవలే జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులకి నిరసనగా వారి యొక్క ఎవరైతే ప్రాణాలు వదిలారో ధర్మ రక్షణలో, మరియు ఇస్కాన్ మందిరాలపై జరిగినటువంటి దాడికి శాంతియుతంగా మా యొక్క ర్యాలీని నిరసనని వ్యక్తం చేస్తూ ఎవరైతే ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ఆత్మశాంతి భగవంతుడు సద్గతిని ప్రసాదించాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదనంతరం ఇప్పుడు గీతాభవన్ కార్యక్రమం. హరే కృష్ణ. అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీలో రాష్ట్రీయ వికాస్ యోజన పథకం కింద మంజూరైన కవర్ షెడ్ పనులను సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ ZPDC రాజేశ్వరరావులు పరిశీలించారు. నిర్మాణాలకు సంబంధించిన వివరాలను గుత్తిదారులను అడిగి తెలుసుకున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్ఆర్ఎడి సొసైటీలో రాష్ట్రీయ వికాస్ యోజన పథకం కింద మంజూరైన కవర్ షీట్ పనులను సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ ZPTC రాజేశ్వరరావులు పరిశీలించారు. నిర్మాణాలకు సంబంధించిన నాణ్యత మరియు తదితర వివరాలను గుత్తైదారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు భూమిరెడ్డి, తెరాస మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో శనివారం ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా అమ్మవారికి వేద పండితుల మంత్రోచ్చల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. శనివారం ప్రారంభమైన ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఓడిబియ్యము, బోనాలు తదితర కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ప్రభుత్వ విప్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బిక్నూరు మండలానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గంపా గోవర్ధన్. వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని వెల్లడి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభలో జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన. ప్రభుత్వ దృష్టి బొమ్మ దగ్ధం, చర్యలు తీసుకోవాలని డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవసలు నమస్కారం. చూస్తూనే ఉండండి కేనర్, ప్రతిక్షణం ప్రజాపక్షం.